మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ మూడు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై ఒకటో వచనం పిమ్మట యోషియా తన స్థలమందు నిలువబడి నేను యుహోబాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదును అని యుహోవ సన్నిధిని నిబంధన వ్యాఖ్యాన వ్యాఖ్యానాంశం యోషియా నుండి నేర్చుకోవలసిన పాఠం రెండవ భాగం అన్నిటికీ అతీతంగా కొనసాగుట వ్యాఖ్యానాంశం యోషియా నుండి నేర్చుకోవలసిన పాఠం రెండవ భాగం అన్నిటికీ అతీతంగా కొనసాగుట వ్యాఖ్యానం పట్టుదల అనేది యోషియా జీవితంలో ప్రత్యేకంగా కనిపించే విషయం భవిష్యత్తు అంతా చీకటమయంగా ఉన్నప్పటికీ అతడు చేయదలుచుకున్న దాన్ని పరిస్థితులు ఆటంకపరచలేకపోయాయి దేవునికి అతడు సమర్పించుకున్న తీరులో ఏ విధమైన చెంచలత్వం కనబడదు నిబంధనలోని మాటల ప్రకారం అతడు చేయకుండా అతన్ని ఏది ఆపజాలలేకపోయింది దేవుని తీర్పు రానయున్నది అని విని అతడు ఆ తీర్పులోనికి రాక నెమ్మదితో మరణిస్తాడని ఎరిగి యోషియా మరి ఎక్కువగా దేవునికి సమర్పించుకున్నాడు రాజు తన స్థలం ముందు నిలువబడి యుహోవాను అనుసరించదను ఆయన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ గైకుందును అని నిబంధన చేసుకున్నాడు యోషియ పట్టుదల పవిత్రత కూడా విశేషమైనవి కోల్పోయిన దానిలో ఎందుకు కొనసాగాలి అతని ఈ భక్తి రానయున్న దేవుని తీర్పును ఆపజాలదు అని అతడికి తెలుసు అయినప్పటికీ యహోవాకు ఇష్టంగా ఆయన చిత్తప్రకారంగా జీవించాలని అతని తీర్మానం అలా నిర్ణయించుకున్నప్పుడు యోషియా అతన్ని ఆశలకు కాక దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చాడు నేడు మనకు ప్రతిదీ నైతికంగా అంధకారంగా కనబడ్డా నేను నా కొరకు జీవించున్నానా లేక నా ప్రభువుకు ఇష్టమైనవి చేయాలని ఆయన కొరకు జీవిస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి మన ప్రభువైన యేసు దేవుని పట్ల అసమానమైన ఆసక్తి కలిగి ఉండి ఆయనను వెంబడించవలసిందిగా మనలను పిలుస్తున్నాడు చీకటి చలి రెండూ ఆవరించి తెల్లవారటానికి సిద్ధంగా ఉన్న ఈ గడియలో ప్రభువు మన కొరకు సిద్ధపరచిన మార్గంలో నడవాలని మనం ప్రోత్సహించబడుతున్నాం మన ప్రాచీన స్వభావంతో కాక ప్రభువు మనకిచ్చే శక్తి చేత ఈ మార్గంలో మనం జాగ్రత్తగా కొనసాగాలి ఈ ప్రయాణం కష్టమే అయినా ఆత్మ అనుగ్రహించే శక్తి చేతను దేవునికి ఆమోదమును మరియు నమ్మకమైన సేవకునికి కలుగు ఫలము కొరకును దానిలో సాగుదాం ప్రభు త్వరగా వస్తున్నాడు మనం ప్రభువునందు విశ్వాసంతో మెలకువ కలిగి ఆయన వచ్చే వరకు ప్రార్థనలో కొనసాగుదాం సహోదరుడు అలెగ్జాండర్ లేక్లక్